వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలి అని మాజీ ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఆర్ రుద్రామా సంస్థను ఆమె సందర్శించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీని కొనియాడారు. కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తే వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ను తీసుకుని రావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శాటిలైట్ నిధులను మళ్లీ వికారాబాద్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. సీఎం పీఎం విశ్వకర్మ పథకం కింద ప్రతి నిరుద్యోగికి కేంద్రం శిక్షణ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు స్వాతి నాయకులు రాజశేఖర్ రాములు తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక్కొక్కరు ఇంకో 100 మందికి మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ మీ పక్కింటి కానీ ఈ కమలకు గుర్తు మీద ఓటేసి విశ్వేశ్వరరెడ్డి సార్ని ఇక్కడ గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని అదేమండి కాదు పాల్పంచుకొని మీరందరూ ఎక్కువ చేయాలా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమున్నా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సంస్థ ద్వారా చేస్తున్నాం ఈ కార్యక్రమాలకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం. మన మసాలా గురించి అంటే చెప్పులు కట్టి లైన్లో ఉంటుంటే పొద్దున్నే మసాలా కావాలంటే మసాలా తీసుకోవడం అంటే చెప్పులు లైన్లో పెట్టి పొద్దుండే మోడీ వచ్చినాకనే మనకు ఇబ్బంది తప్పింది మసాలాల అవకాశం ఉంటున్నాయి. మన యూరియా సరిచి 250 రూపాయలు 1000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అందుకు అంత తక్కువ ఉంది ధర. గ్యాస్ సిలిండర్ మీకు గ్యాస్ సిలిండర్లు వచ్చాయా మోడీ ద్వారా? కొంతమందికి వచ్చినాయి కదా కొంతమందికి. ఇప్పుడు మనం గ్యాస్ మనం లైన్లో నిలబడి తీసుకుంటాం నేను గుర్తుందా దొరకకుండా గ్యాస్ ఇప్పుడు లైన్లో నిలబడుతుందా ఎందుకు దొరుకుతుంది? మోడీ ఉన్నందుకు మనం గ్యాస్ అలకా దొరుకుతుంది లేకుంటే లైన్ పెద్ద లైన్ ఉండి ఉండేది. అట్లా అన్ని విధాలు మనం మన మనసరి పనిచేస్తున్నాం మోడీ కాబట్టి మనం అందరం మోడీకి ఓటేయాలి మనం గెలిపించుకోవాలి. అది అందరు మహిళా పార్టిసిపేషన్ చాలా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. మన సొసైటీలో ఒక ముఖ్యమైన అంశం మహిళలు. ఆ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక రోల్ ఒక పొజిషన్ ఇవ్వాలి, ఒక ఫ్యూచర్ సృష్టి ఇవ్వాలి వాళ్ళకు. ఆ ఫ్యూచర్ ఎన్నో స్కీమ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా సృష్టించారు. మా ఆశ ఏంటంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉండే లేడీస్కి ముద్రా స్కీమ్ ద్వారా లోన్స్ ఇచ్చిద్దాం, ఆ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్లింగ్ చేద్దాం, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చేసి ఎందుకంటే ఒక మహిళ చేంజ్ వచ్చే పైసలు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు పోతుంది, వాళ్ళ పిల్లల పోషణ కొరకు పోతుంది. ఇలాంటి స్వభావంతో మన సొసైటీ పైకెత్త రావాలంటే లేడీస్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేడీస్ని ఇట్లా సపోర్ట్ చేయాలి అని మోడీ గారు చాలా ముఖ్యంగా చెప్తారు. అలానే కొండ విశ్వేశ్వరి. సో మేము బీజేపీ తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డి తరఫున ఈ లేడీస్ని ప్రతి ఒక్కరితోని మా ప్రోగ్రామ్స్ తెలుసుకొని తప్పకుండా వాళ్ళు బీజేపీకి ఓట్ వేయాల. ఇంకోటి ఫైనల్ మాట ఏంటంటే ఢిల్లీలో మోడీ గారు గెలిచారు, అది ఆల్రెడీ ఎవ్రీ సర్వే ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఇక్కడ కూడా చేవలాడ కూడా మీరు మొన్న ఒక పెద్ద ఇంగ్లీష్ పేపర్లో చూసుకుంటారు కేవీఆర్ఎస్ ఇందని ప్రజల మంచి కొరకు బీజేపీ గెలవాలా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవాలా గెలిచి మన చేవల ప్రజలకు చాలా మేలు తీసుకురావాలా. వికారాబాద్ ఒక శాటిలైట్ టౌన్గా ఎన్నో ఏళ్ల నుంచి మాట ఉంది, ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో దాన్ని నిజం చేయాలా. అది ఎలా చేయాలంటే డెవలప్మెంట్ ఒక సైడు, కనెక్టివిటీ ఇంకో సైడు. ఎంఎంటీఎస్ అను రైల్ ఇక్కడ తీసుకొస్తే తను ఆల్రెడీ ఈ స్కీమ్ ఈ ప్రపోజల్ పెట్టారు, అది ఇక్కడ తీసుకొచ్చి కనెక్టివిటీ చేస్తే హైటెక్ సిటీ చేరుతూ వికారాబాద్ నుంచి 20 మినిట్స్ 1/2 అవర్లో వెళ్ళొచ్చు. ఆ సింగిల్ స్కీమ్తో ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద ఎంత పెద్ద ప్రభావం ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఎంత ప్రభావం ఉంటుంది, ఇక్కడ స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. ఇలా ఒక ఐడియాలజీతో ప్రతి ఒక్క గ్రామంకి ప్రతి ఒక్క
సిటీకి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కు ఎలా డెవలప్మెంట్ చేయాలని తను మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తప్పకుండా నన్ను గెలిచి ప్రజలకు మేలు చేస్తారు ఆ మాట నేను భావిస్తున్నాను ఆయన ద్వారా. అండ్ లేడీస్కు ఎవ్రీ పాసిబుల్ సపోర్ట్. ఇంకో ముఖ్యమైన మాట, అందరూ 500 సిలిండర్ అని చెప్తున్నారు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు ఒక హామీ ఇచ్చారు. దాట్ ప్రామిస్ హ్యాస్ టు బి మేడ్ రియల్ నౌ. బట్ ఆ ప్రామిస్ ఇచ్చేటప్పుడు ఎవరైనా చెప్పారా దాంట్లో 300 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, 350 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ ఇచ్చేది ఓన్లీ 150. సరే అది చెప్పినా చెప్పకుండా ఇప్పుడు కొంతమంది లేడీస్ కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటంటే, మేము 1000 రూపీస్ కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకున్నాం, మాకు 500 రూపీస్ వాపస్ ఏం రాలేదు. సో ఇలాంటి ఇది 350 రూపీస్ సెంట్రల్ నుంచి తీసుకొని స్టేట్లనే వాళ్ళే పెట్టుకొని ప్రజలకు ఇవ్వకుండా ఇలాంటి విషయాలు జరగకూడదు. ఇలాంటి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఒక నీతి నిజాయితీ ఒక ధైర్యమైన లీడర్ కొండా విశ్వేశ్వరరెడ్డి తను తప్పకుండా ప్రజల కొరకు పనిచేస్తాను. ఇది కూడా ఇంకొక పెద్ద హామీ నేను ఇస్తున్నాను. ఫైనలీ ఇది ఒకటే మాట ప్రజలకు, మీ ఓట్ని పాడు చేసుకోవాలి. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది, అది స్టేట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్ తప్పకుండా మోడీ గారు గెలుస్తున్నారు. ఆ బీజేపీ గెలుపుతోని మీ స్టేటు మీ ఏరియా స్ట్రాంగ్ అవుతుంది. ఈ ధైర్యంతో దూగుర్తుకు ఓటేసి తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని మోడీ గారిని గెలిపించాలని కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.